నిజమవుతాయా? మామూలు మనుషులకు అవుతాయో లేదో తెలీదు కానీ స్వామీజీలకు అవుతాయి అని బలంగా నమ్ముతారు. మరి ఈ కలలు గనే స్వామీజీని పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. హై ఫై అమ్మయ్యా హై గంగో పరాతు పకారే కొరో చూస్తే హై మయ్యర మరి కోసో తరాము పరాదే పరామోస్తే. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. నేను మీ క్రీమ్ బిస్కెట్. యూపీలో జరిగే న్యూస్లు ఏపీలో టెలికాస్ట్ చేయడానికి మా వీపీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు యూపీ ఒక్కటే కాదు, మొత్తం ఇండియానే ఏపీ చేయడానికి మన బాబా గారు మనతో రెడీగా ఉన్నారు. ఆయనే శోభన్ బాబా, బ్లాక్ షీప్. అయితే బాబాకు ఒక కళ వచ్చింది. ఆ కళలోని ఏ భగవంతుడు లేకపోతే బిపాస బాసు వస్తే బాగుండేది, కానీ బాబా గారికి కళ్ళలోని బంగారం వచ్చింది. ఆ బంగారం ఒక గుడి కింద ఉంది అని వినగానే దాన్ని చూడడానికి చాలా మంది యదవులు వచ్చారు. అయితే అందులోని ఎవరు ఎవరు నాది హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఎవరికి వచ్చి మాట్లాడతారు? అది ఇక్కడ ఏదో బంగారంతో అవుతున్నారని చెప్పనంటే అది చూడడానికి వచ్చాను. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఓకే, అయితే ఇలా చాలా మంది ఎదవలు రావడం జరిగింది. ఆల్రెడీ ఒక ఎదవ అక్కడ గుండెలు తవ్వేస్తున్నాడు. అది ఏం కావాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఒకసారి మనం ఎదురుగా చూస్తుంటే ఆయన తవ్వుతున్నాడు, ఏంటో చూద్దాం. సార్ చెప్పండి, రామ్ ప్రసాద్ గారు మీ పేరేంటి? నా పేరు రామ్ ప్రసాద్ అండి. బాబా గారు చెప్పినట్టు అండర్ గ్రౌండ్ లోని బంగారం ఉందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారండి. ఎందుకు నమ్ముతున్నారు? ఒక అద్భుతం జరిగిందండి. ఏంటి అద్భుతం? అబ్బి గారు కూడా స్కిట్ కొడతాడని మా బాబా గారు కలొచ్చింది. అదే విషయం బాబా గారు నెల ముందు నాకు చెప్తే నేను నమ్మలేదు. అదే విషయం అబ్బి గారు కూడా చెప్పాను, ఆడు నమ్మలేదు. నేను నమ్మలేదు. నేను నమ్మలేదు. మరి జరిగింది. అయితే మీరు చూసినట్టయితే బాబా గారు చెప్పినట్టు అక్కడ గోల్డ్ ఉందని చెప్పని ఆల్రెడీ చాలా మంది తవ్వకాలు మొదలు పెట్టారు. మీరు చూసినట్టయితే బాబా గారు పక్కనే పడుకోనున్నారు. ఆయనతో తెలిసి కనుక్కుందాం ఏంటి అనేది మ్యాటర్ అనేది. బాబా గారు, బాబా గారు, బాబా గారు, బాబా గారు ఏంటండి అది? సన్నది ఓచటం తిన్న. అర్థమైంది బాబా గారు. చెప్పండి, ఇప్పుడు మీకు మీరు చెప్పింది నిజమవుతుంది అంటారా? తప్పకుండా నిజం అవుతుంది నాయన. మీరు నిజమవుతుందని ఎలా చెప్పగలరు? ఎందుకంటే నాకు కలెక్టింది కాబట్టి. బాబా గారు ఈడీలో ఎంతకాలం తవ్వుతూ కూర్చోవాలి? ఆడు బ్రతుకున్నంత కాలం తవ్వుతూనే ఉండాలి నాయన. ఒకవేళ ఆడు పోతే ఆడు కుంక కూడా తవ్వుతాడు నాయన. అయితే ఇలాంటి బాబాల మాటలు నమ్మితే ఎవడు గొయ్యాడు కూర్చున్నట్టు అని చెప్పారు బాబా గారు. ఎవడూరు వచ్చాడు, ఎవడు గోవిలు తవ్వుతున్నాడు, ఎవడిని పోతున్నారు, ఎక్కడికి వచ్చి మాట్లాడతాడు ఆడు ఎవడు? బాబా గారండి. ఆయన ఎవరికి వచ్చారు మీరు? ఏదో యూపీలో ఆడు దూరపండా లోపలికి. దూరిపోయాడండి. ఎక్కడికి వెళ్ళాడు? అది గోల్డ్ ఎత్తడానికి వెళ్ళాడు. అదే బంగారం ఉందని చెప్పని. ఎక్కడ బంగారమా? బంగారం ఉందండి. ఎవడూరికి వచ్చి బంగారం రా? కాదండి, బంగారం ఉందని చెప్పాడు. దూరపోతే పాతేస్తున్నారు. పాతే బాబా గారు చెప్పారు. కేసులు మాట. హలో బాబా గారు, లౌడ్ స్పీకర్ పెడతాను, లౌడ్గా చెప్పు, అందరికీ నా మహిమల గురించి తెలుస్తాయి. చెప్పు ఆయన. బాబా గారు, ఆయన ఇక్కడ చాలా బంగారం ఉందండి. హలో, హలో, రామ్ ప్రసాద్ గారు చెప్పండి, మీ పేరేంటి? నా పేరు రామ్ ప్రసాద్ అండి. రామ్ ప్రసాద్ గారు, మీకు అక్కడ ఎంత బంగారం దొరికింది, ఎక్కడ ఉంది, ఎలా ఉంది చెప్పండి రామ్ ప్రసాద్ గారు. ఇక్కడ చాలా బంగారం ఉందండి, అద్దాల పెట్టిస్తుందండి. అయితే మీరు చూసినట్టయితే మరి రామ్ ప్రసాద్ గారు చెప్పినట్టు కింద భూమి కింద ఒక అద్దాల మేడం ఉండనేది అద్భుతం అండి. అయితే అద్దాల మేడలో బంగారం బంగారం లాగే ఉందంట. అయితే ఇదంతా చూసుకున్నట్టయితే మనకి బాబా గారు చెప్పినట్టు భూమి కింద బంగారం ఉందని చెప్పని మనకి రామ్ ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారో తెలియాలి. ఒకసారి రామ్ ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారో ఒకసారి చూద్దాం. సార్ గుంటకు జూమ్ పెట్టు. ఏ ఆ గుంట కాదు, అది నాది. ఈ గుంటకు జూమ్ పెట్టు. రామప్రసాద్ గారు ఉన్నారా? ఆ వచ్చారండి. రామప్రసాద్ గారు ఏంటి ఇలా వచ్చారు? ఇటు పక్క కూడా రూట్ ఉందండి. రూట్ ఉందా? చాలా బంగారం తెచ్చినట్టున్నారు. చాలా కష్టపడ్డానండి. బంగారమా? చాలా కష్టపడినట్టున్నారు. చాలా కష్టపడండి బాబు. ఇంకొంచెం పక్కకి తిప్పితే పట్టు చీరలు కూడా దొరికి అవి కూడా తీసుకురావాల్సింది. మీకు తెలుసు, మీరు వెళ్ళింది ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ కి. ఇక్కడ బొక్క పెట్టుకుని వెళ్ళిపోయి ఆడి బొక్క పెట్టారు అక్కడ. నా గజ్జినంత కష్టపడి పాపం
అది కదా నమ్మకానికి వమ్మకానికి కళ్యాణ్ జోర్యాల్ నెంబర్ వన్. ఎంత అమాయకంగా ఆయన ఎంత కష్టపడి పెద్ద సా పెట్టుకుంటే నువ్వు మా ఊర్లో బొక్కెట్టి కళ్యాణ్ జోర్యాల్ దూరిపోయి ఆయన ఆయన బంగారు కూడా ఎవరు మీరు ఎవరు బాబా అండి బాబా బంగాళదుంప మొక్కలేసుకున్నాడు బాబేట మీరే మీరే కాక అరే నీకు గనక ఏమన్నా సీసీ కెమెరాలో పోలీసులు చూసా నీకు బొక్క అయిపోయి తెలిపో లోపలికి వెళ్ళి ఇచ్చా ఇంకా ఇచ్చిరా అమీర్పేట రూట్ ఏటం సార్ అమీర్పేట షార్ట్ కట్ లో బొక్కలో నుంచి వచ్చాడు అమీర్పేట ఈ బొక్కలో దూర్పు. ఏ బాబా లే ఏయ్ బాబా తత్తన వాదన్ తత్తన తత్తన ఎవరు నన్ను లేపింది బాబా నేనే బాబా ఎందుకు కొట్టారు బాబా నేను పడుకుంటే షకీలా వచ్చింది అదేంటి అందరు ఎక్కడ ఉన్నారు షకీలా ఎప్పుడు వచ్చింది అంటే కళ్ళ వచ్చింది నాయన వచ్చి వచ్చి నా దగ్గరికి వచ్చి తలిపేసింది నా మీద పూలు తల్లింది అలా 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 ముందుకొచ్చి అలా ఒంగుంది ఆ ఒంగున్న తర్వాత దరిద్రం దరిద్రం ఒంగుందంటే నా కాళ్ళు మొక్కడానికి ఒంగుంది నీ లేపేలేపు నన్ను లేపేశాను దరిద్రం దరిద్రం గొడ్లి పెద్ద మన ఊరు కాదు మన రాష్ట్రం కాదు ఎక్కడో మలయాళపు ఆవిడ గుడ్లు కట్టారా మా ఆడపడుచు ఆ పిల్ల గురించి తప్పుగా మాట్లాడుతా నా చేత తేడా కొడుతుందో హలో బాబా చెప్పురా ఎక్కడున్నావు ఇలా కన్నం పెట్టుకుంటూ ఎక్కడ ఎవరు ఇంట్లోకి వచ్చాను బాబా నేను ముందు అది ఎవరిలో కనుక్కో నాయనా బాబా ఇది మన జబర్దస్త్ సీట్ గడు ఉన్నాడు కదా వాడు ఇల్లు బాబా ఉదయ ఉదయ నిన్న కాక మొన్న పెళ్ళి అయిందిరా అదికి ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోతారా అరే రే అడేదో పనులు ఉంటాడు అని వదిలేయండిరా వచ్చారా తొందరగా దరిద్రుడని ఎవరింటికి వెళ్ళాడు బాబా పంపించింది దేవుడు ఇక్కడ మొన్న రెండు రోజుల క్రితం రాజమేంద్రిలో వర్షం వచ్చినా సరే అటు తాళి కట్టాడురా వాడు ఏదో పిల్లంతో సంసారం చేసుకుందామంటే బంగారు కళ్ళు భూగర్భ కళ్ళు అని ఏట్రా అందరు మా ఊరికి దాపరించారు ఎవడ్రాయుడుమాయించుకొచ్చారు మీరు నీ గట్టిగా పీకితే తెలుగు వస్తుందా తెలుగు వచ్చేసింది కరెక్ట్ గమ్మత్తుగా ఉంది ఓ ఇక్కడ ఏదో వింతలు జరుగుతున్నాయని ప్రపంచం అంతా పాకిపోయింది పాకిపోవడంతో ఇక్కడ వింతలు ఏందని చూసుకుందామని వచ్చాను ఇక్కడ ఎన్నో క్వింటాల బంగారం దొరుకుతుందని తెలిసింది ఇదే గనక కరెక్ట్ అయితే ఆ బాబాని మా హాలీవుడ్ తీసుకెళ్లి కలగంటానికి ప్రయత్నిస్తాం అన్నట్టు బాబా గారు ఎగుస్తున్నట్టున్నారు పదండి వెళదాం బాబా 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 బ్లాక్ షీప్ ఏ బాబా అదేంటి నాయన ఇప్పుడే కల్లో కనిపించా అంతలోనే నా ముందుకి ఎలా వచ్చావు నువ్వు నేను కల్లోకి వచ్చానే అవును బాబా కల్లోని మీ ఆవిడ ప్రెగ్నెంట్ నాయన బాబా చెప్పి అన్ని అబద్ధాలి నేను ఆల్రెడీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఆపరేషన్ చేసుకొని రెండేళ్ళైందిగా నాయన ఒక్క నవ్వుతో నాయన నేను అన్నది మీ ఆవిడ ప్రెగ్నెంట్ అని మీ ఆపరేషన్ కి మీ ఆవిడ చేసిన వేరే వాడి కోఆపరేషన్ కి సంబంధమే లేదు నాయన పట్టుకొని ఎవడు గుంటలు తవ్వుతున్నాడని తిరుగుతుంటే ఆ గుంట వేరే వాడితో తిరిగేస్తుంది ఎవరో ఆడెవడో చెప్పాలంటే కరెక్ట్ గా ఆ కళ్ళలోనే ఆపేశాడు చూడకండి బాబా నాకు నిద్ర రావట్లేదు పడకండి బాబా నాకు నిద్ర రావట్లేదు నువ్వెవరు చూపించవా నేను నేను ఏట్రా అలా అలా అక్కడ అనిపించింది నేను
నా పిల్ల అవుతా చూడుతున్నా, నేను బాధపడుతుంటే మధ్యలో నువ్వు ఏంటరా నా అడ్రస్ నీకెందురా మధ్య బాబా? ఏంటి బాబా ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏమీ చెయ్యొద్దు నాయన, ఈ న్యూస్ న్యూసెన్స్ కాకుండా చూసుకుంటే చాలు. దొరికినాడు దొరికినట్టు ఎత్తుకేసాడు.